అందరికీ నమస్కారం ఇవాళ మాట్లాడాల్సింది హీరో ఆఫ్ ది డే హీరో అశోక్ బాబు గురించి అతని గురించి చాలామందికి తెలీదు చాలా నేప రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ అశోక్ గల్ల ఫాదరు జయదేవ్ గారు పార్లమెంటేరియన్గా పది సంవత్సరాలుగా ఆయన మార్క్ ఎంతగా చేసుకున్నాడో అందరికీ తెలుసు అలానే వాళ్ళ నాయనమ్మ గారు గల్లా అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు దశాబ్దాల పైగా పోయిన రాష్ట్రాలకి సేవలు అందించారు అలానే అరుణ్ కుమార్ గారు ఫాదరు రాజగోపాల్ నాయుడు గారు యాభై ఏళ్ల క్రితమే పార్లమెంటేరియన్ రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు అలానే వాళ్ళ తాతగారు గల్లా రామచంద్ర నాయుడు గారు ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో అమెరికా నుంచి ఆంధ్రాకి వచ్చి చిత్తూరు జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించి ఎందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు పదిహేను వేల మంది పైగా ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న జయదేవ్ గారు వాళ్ళ అమర్రాజ గ్రూప్ చైర్మన్గా ఉన్నారు భారతదేశంలో గర్వించదగ్గ సంస్థల్లో అది ఒకటి ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళ అమ్మగారి వారసత్వం అంటే సినీ వారసత్వం దాన్ని ఎంచుకొని సినిమాల్లో చేయాలనే ఉద్దేశం కలిగి వాళ్ళ అమ్మగారు అంటే పద్మగారు మా బ్యానర్ పద్మాలయ బ్యానర్ యాభై ఏళ్ళుగా సినీ నేపథ్యంలోనే ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడగా మహేష్ బాబు మేనలుడుగా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేం సాధిస్తాడని చూస్తే చిన్నప్పటి నుంచి చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా కృష్ణ గారు గారి దర్శకత్వంలో ఇరవై ఏళ్ల క్రితమే పచ్చని సంవత్సరం సినిమాలు యాక్ట్ చేశాడు అప్పటి నుంచి ఎక్కడో అతనికి ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లో రాణించాలి అని ఉన్నత విద్యలు చదివాడు సింగపూర్ వెళ్ళాడు అమెరికాలో చదివాడు అయినా ఎక్కడో ఒక మూల సినిమాల్లో యాక్ట్ చేయాలి నటుడు అవ్వాలి అనే ఆ కోరికని వాళ్ళంతా కుటుంబం అంతా కలిసి ఒప్పుకొని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి ఈ సినిమా తీయటం జరిగింది నేను సినిమాలో అక్కడక్కడ కొన్ని క్లింప్సెస్ చూశాను స్టార్కు ఉండాల్సిన లక్షణాలన్నీ అంటే డ్యాన్స్ కానీ ఫైట్ కానీ లేకపోతే ఎమోషన్ సెంటిమెంట్ సీన్స్ కానీ కామిక్ ఎంటర్టైన్మెంట్ సీన్స్లో కూడా బాడీ లాంగ్వేజ్ కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ అన్నీ కూడా మా హీరో ఇలా ఉంటాడు అని చూపించడానికే ఈ సినిమా తీశారు అంటే టోటల్ పిక్చర్ నేనైతే చూడలేదు ఎక్కడెక్కడైతే కొన్ని పోషన్స్ చూశానో చాలా బాగా అపీలింగ్గా ఉన్నాడు ఒక మాస్ హీరో కుండాల లక్ష్మణాన్ని కూడా పుణికి పుచ్చుకున్నాడు దానికి తోడు అశోక్ ఓకలిక తోడు ఆదిత్య డైరెక్టర్ ఈజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్ అన్నీ ఉన్నాయి రైటింగ్ ఉంది మ్యూజిక్ సెన్స్ ఉంది టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఉన్నత విలువలతో సినిమా తీశారు కాన్ఫిడెన్స్గా సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్న ఉద్దేశం అంటే కృష్ణ గారు అనేక సూపర్ హిట్స్ సంక్రాంతికి చేశారు అలానే మహేష్ బాబుకి చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చినాయి హిట్ అయినాయి అలాగనే తొలి సినిమా కూడా హీరోగా ముద్ర వేసుకోవాలని హీరో అశోక్గా వస్తున్న ఈ తరుణంలో మీడియా వారు కానీ మా అభిమానులు కానీ అందరూ ఆంధ్రప్రజానికం ఆశీర్వదించమని ఆశీర్వదిస్తారని దానికి తోడు గుడ్ టెక్నికల్ క్రూ ఉంది టెక్నికల్ క్రూతో పాటు ఆర్టిస్టులు ఇవాళ అప్కమింగ్ గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ అలానే జగపతి బాబు గారు ఉన్నారు చాలామంది నరేష్ గారు అతర్ ఆర్టిస్ట్ అందరు కలిసి ఒక గుడ్ ఫిలిం చూస్తున్నామన్న ఫీలింగ్ తోటి ఈ సంక్రాంతికి సినిమా లేవనే కొరత తీరడానికి ప్రేక్షకులు ముందుకు వస్తున్నందుకు అందరినీ ఆశీర్వదించమని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూడా ఇంతగా రెస్పాన్స్ షార్ట్ నోటీస్లో వస్తుంది అనుకోలేదు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ నవ్ ఐ రిక్వెస్ట్ ఆన్ రూల్ ఎంపీ కల్లా జయదేవ్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్